జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు మీరు చూడబోతున్నారు స్వాతిముత్యం. ఈ సినిమాలో కమల్ హాసన్ గా చిత్రం శ్రీను, రాధికగా సుధీర్ మరియు హరిదాసుగా సుత్తి వీరభద్రరావుగా, నిర్మలమ్మగా వేణు నటిస్తున్నారు. ఒక అర్థం లేని పాత్రలో అనసూయ నటిస్తుంది. ఇప్పుడే చూడండి స్వాతిముత్యం, ఎ షార్ట్ ఫిల్మ్ బై వేణు వండర్స్ అండ్ టీమ్. పాడుతున్నారే మందర, అలా కాదు. ఈ సంగీతం సంసారం కాదు, నువ్వు ఇలా పాడవు కానీ ఇట్రా. ఇప్పుడు పాడు. సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ సీతాలమ్మ చూడ్డానికి చిరాకేస్తుంది. కమలాక్షన్ చేస్తే చూస్తారు, నేను చేస్తే చూడరా. అది కమలాక్షన్, నీది ఓవర్ యాక్షన్. సర్లే గాని ఆ వేణుగాడు లేకుండా 1 మినిట్ స్కిట్ చేసాం. మనమే క్రీట్ అంతా దొబ్బేస్తామని చెప్పి ఏడిస్తారు పుట్టినగుడు. వెళ్ళి సీతారాముడు కళ్యాణం చూద్దాం, ఈ లోప పొట్టుడు ఎంట్రీ అవుతాడు. నేను రాను, అనసూయ దగ్గరే ఉంటా. రా, నేను రాను, రా, నేను రాను. ఏం చేస్తున్నారా? మనం చేయాల్సింది స్వాతి ముచ్చం స్మూఫ్, అనసూయ స్మూఫ్ కాదు. సారీ సారీ, అనసూయని చూసి టెంపాను, ఐమ్ వెరీ సారీ. ఇప్పుడు చూసిగా తీస్తా. నాయనలారా, వచ్చిన వారందరిలో ముచ్చట కొలిపేవారు ఎవరయ్యా అంటే రఘురాముడు రమణీయ కమలాల ఘనశ్యాముడు, వాడు నెలరేడు సరిజోడు వలకాడు రఘురాముడు. తినయ్య వినయ్య, అదిగోనయ్యా. రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ సీనా కట్టవే మీరా. నాకు పెళ్ళైపోయింది, అవసరమా? సినయ్య, ఏమైందయ్యా? పెళ్ళైపోయిందంట. పర్వాలేదని చెప్పావా? ఏమి పర్లేదంట, వాళ్ళ ఆయనకు ప్రాబ్లం ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా సినయ్య? కావాలి నాకు పెళ్ళి. చిత్రం సినిమా చెయ్యకు, వెతుకుతా. ఎవరున్నారు? అనసూయ తప్పుకో రిజెక్ట్ చేశాడుగా. చంటి, నువ్వు పెళ్లికి పనికొస్తావు జరుగు. ఎంత నీ పరిసాటికి అవసరమా? సినయ్య అదిగోనయ్యా. రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ సీనా కట్టవే మీరా కట్టవే మీరా. సినయ్య ఏమైందయ్యా? ఎవరు సెల్వమని అంట రోజా హస్బెండ్ అరుంధతుల బొమ్మలు ఇలాగా అరుస్తున్నారు. దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా నీ సెటప్ ఉండగా వేరే సెటప్ నీకెందుకు? ఎల్లి కట్టు. ఏది సుధీర్ గడిక? సుధీర్ బయట కాన్సెప్ట్ లో రాధిక 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 ఎల్లి కట్టు. బా
చేసినట్టే. మాంగళ్యం తంతునా నేనా, మమ జీవన నేనెళ్తున్నా, ఇక మీ ఇష్టం. పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు మనం బతకడానికి డబ్బులు కావాలి. నీ ఆస్తి దస్తావేజులు మీ మామయ్య దగ్గర ఉన్నాయంట, వెళ్ళి పద అవి తెచ్చుకుందాం. పద తెచ్చుకుందాం. ఏంట్రా సీను, కత్తి లాంటి ఫిగర్ తీసుకొచ్చా? ఎవరు ఫిగర్ కాదు, నేను పెళ్లి చేసుకుంటా, మేము ఇక్కడే ఉంటాం. ఎందుకు ఊరంతా మా మొహం మీద ఉమ్మేయడానికి తలమాషను తీసుకొచ్చావు? హలో, వెళ్తాం కానీ నా ఆస్తి కాగితాలు. దస్తావేజులు ఎక్కడిరా నీకు? నీకు తిండి పెట్టడమే ఎక్కువ. హలో, నా ఆస్తి కాగితాలు ఇవ్వు. యాంకరింగ్ యాంకర్లా ఉండొచ్చు కదా, ఎందుకు నా ఆస్తి కాగితాలు ఇవ్వు? నా ఆస్తి కాగితాలు ఇవ్వు. దొంగలంపిడి కొడుక, ఖాళీగా కూర్చుంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ లో నాతో పాటు కామెడీ స్కిట్ చేయరాని తీసుకొచ్చింది నే దొంగలంపిడి కొడుక. ఖాళీగా ఉంటాం కాదురా, ఫస్ట్ ఎపిసోడ్ లో మార్కులు తక్కువే వచ్చాయి, కొంచెం రా హెల్ప్ చేసి పెట్టు అంటే వచ్చిన తర్వాత కదా నువ్వు మూడు స్కిట్స్ వద్దని చెప్పమ్మా. వదలద్దమ్మా, ఆ చేయొద్దమ్మా. చిత్రం సీను నేను బతుకున్నాను రోజులు నాతో కామెడీ స్కిట్స్ చేసి బతికేవాడు. నేను పోయాక ఎలా బతుకుతానని టెన్షన్తో చచ్చిపోతున్నాను. నువ్వు వచ్చావు కదా, నీకు వచ్చిన టాలెంట్ వాడికి నేర్పి కొంచెం చేయమ్మా. సీను 200 సినిమాలు చేసావు కదా, కెమెరా ఫేవర్ చేసుకుని తెలియదా నీకు? జరుగు. కొంచెం బొట్టు పెట్టమ్మా. నీ జీవితంలో టైమింగ్ లో పంచు లేవు చేయలేవు, బొట్టు అడిగిపెట్టు. ల్యాంకర్ ఏవో ఏంటో నాకు తెలియట్లేదు. చాలు, ఓవర్ యాక్షన్. కలకాలం సుఖంగా బతకండి. నేను పోతున్నా. ఇందాక చెప్పాను కదా, ఓవర్ లాప్ చేసుకోవద్దు, కెమెరా ఫేవర్ చేసుకోని. ఇప్పుడు ఆకలి వేస్తుంది, మెగ్నాస్ బర్గర్ కావాలి. బామ్మ ఆకలి వేస్తుంది, కేఎఫ్సి బకెట్ కావాలి. బకెట్ దాన్ని గంట అయింది, దాని క్యారెక్టర్ అయిపోయింది. అయిపోయిందా? చప్పట్లు గట్టిగా కొట్టండి. సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ సీతాలమ్మ గువ్వా మువ్వా సవ్వాళ్ళల్లి నవ్వాలమ్మ సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ సీతాలమ్మ. వండర్ఫుల్ వండర్ఫుల్ రేణు అండర్సన్ టీమ్ చాలా బాగేశారు. నాగబాబు గారు స్కిట్ లో చేస్తూ అట్ ద సేమ్ టైమ్ కెమెరా ఫేవర్ తీసుకుంటే చాలా బాగుంది. వేణు ఆల్ ది బెస్ట్, రియల్గా ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్ నుంచి చాలా బాగుంది. రాధిక గారు ఆ పిక్చర్ లో ఎంత సాఫ్ట్ గా ఉంటారో, దానికి కాంట్రాస్ట్ గా మందు బాటిల్ ఇచ్చి సంగీతం నేర్పించడం, అక్కడ నుంచి ఎంట్రీ వేణు గారిది. అసలు నీకు తమిళ వచ్చా? తమిళ వచ్చా? అంటే వర్డ్స్ అనేది తమిళ కాదు, కానీ వినడానికి తమిళ లాగా మేనేజ్ చేశారు. ఒకసారి తమిళ మాట్లాడు, చాలా బాగుంది. ఒడే సీను ఎంగడా పోడే? యారది? నాండా సెల్వమని. ఎన్న సెల్వమని? నాండా రోజా హస్బెండ్ సెల్వమని. ఇల్ల నీయా సెల్వంగే. ఒరే రోజా, నీ అడగత్తా ఉలంగర పాట నీంద చిత్రం సీను 60 లాంటికి 20 పండ ఎప్పుడని పోడే పోడా. ఇట్స్ ఎ
సంగతి నీకు అసలు రా బయట రా నీ సంగతి చెప్తా. చాలా బాగుంది, నేనైతే అసలు నవ్వు ఆపుకోలేక పొట్ట నొప్పి వచ్చేసింది, వెనక్కి పడిపోయాను. కో ఆర్టిస్ట్ అని పక్కన పెట్టేస్తే ఎవరు సెంటర్లా అనవసరంగా అనసూయను ఫాల్ అయినా రెండు రోజులు బాగుంది. ఫైనల్ గా ఈ రోజు జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా రఘు టేస్ట్ ఏంటో అందరు తెలిసింది, రండి.